నమస్కారం వెల్కమ్ టు హిందూపురం ఈ రోజు హిందూపురం పట్టణంలో మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు మరియు మన జిల్లా మంత్రులు శ్రీ శంకర్ నారాయణ గారు హిందూపురంలోని అధికారులతో మున్సిపల్ ఆఫీసు నందు సమావేశం ఏర్పాటు చేశారు కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు మరియు అనుమానితుల నుండి శాంపిల్ సేకరించే టీంలను మరింత పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు ఓపీ చూసే వైద్యులు ఇతర వైద్య సిబ్బందికి రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచండి అదేవిధంగా రెడ్ జోన్లలో నిత్యావసర వస్తువులు పంపిణీపై డాటా సిద్ధం చేసుకోవాలి రెడ్ జోన్లలోని ప్రజలకు తగినన్ని మందులు అందించేలా ఎక్కువ మెడికల్ షాపులతో టైఅప్ చేసుకోవాలి మెప్మా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు కోట్ల చెక్కు పంపిణీ చేసిన మంత్రులు ఇవి ఈనాటి ముఖ్యాంశాలు కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు మరియు అనుమానితుల నుండి శాంపుల్ సేకరించే టీంలను మరింత పెంచాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు శుక్రవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో హిందూపురం పట్టణంలోని కోవిడ్ నైన్టీన్ కేసులకు సంబంధించిన అధికారులు తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ హిందూపుర ఎంపీ గోరంట్ల మాధవ్ కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక అధికారి విజయ్ ఆనంద్ ఎస్పీ సత్యయేసుబాబు జేసి ఢిల్లీ రావులతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రులు అటువంటి వాళ్ళు దేశాల ప్రధానమంత్రులు కన్నీరు దాచి మా వల్ల కావడం లేదని చెప్పిన దాఖలాలు ఎన్నో మనం గత వారం పది రోజులుగా చూస్తున్నాం అట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్ వచ్చింది అంటే రిజల్ట్స్ ఎక్కువ వచ్చినాయంటే వస్తాయి ఎక్కువ టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రిజల్ట్ మన ఉద్దేశమే రిజల్ట్ రావాలని ఎక్కడే కానీ ఒకటి రెండు మిస్ అయితే కూడా టెస్ట్ ద్వారా కనుక్కోవాలా వెంటనే తద్వారా వికట్టాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటే మీకు ఎక్కువ వచ్చింది అంటే టెస్టింగ్ చేయకుంటే టెస్టింగ్ అంటారు టెస్టింగ్ చేస్తే మీకు రిజల్ట్ ఎక్కువ వచ్చింది అంటారు వాళ్ళ ఉద్దేశం ఇది చాలా అసలు భావ్యమే కాదు వాళ్ళకు తగదు ఎక్కడో కూర్చొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలంట ఆయన ఉండేది ఎక్కడ ఉన్నాడు అసలు అంటే ఇప్పుడు ఆయన దగ్గర జుబ్లీస్ పోయి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి పెద్ద పెద్ద మంచి ఆవిడ ఉన్నాడు జుబ్లీస్ హైదరాబాద్ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి పులో అని చెప్పి అన్ని పార్టీలు కలిసిపోయి జుబ్లీస్ పోస్ట్ కూడా మీటింగ్ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న మంత్రుల బృందం నుండి కోవిడ్ నైన్టీన్ హాట్స్పాటు ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యలను సమీక్షించి అక్కడి స్థితిగతులను రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించడం జరుగుతోందన్నారు ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఏది అవసరమైతే వాటిని అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు హిందూపురంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా చేపడుతున్న నియంత్రణ చర్యలు పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు అందిస్తున్న చికిత్స ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ కాబడిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి అందిస్తున్న వసతి సౌకర్యాల గురించి అధికారులు వివరించడం జరిగింది ప్రత్యేకించి ఆసుపత్రులలో ఓపీలు చూస్తున్న డాక్టర్లు పారామెడికల్ వైద్యులు వైద్య సిబ్బందికి రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించామన్నారు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి అనుమానిత లక్షణాలు ఉన్న వారికి శాంపుల్ సేకరించి వేగంగా పరీక్షించేందుకు మరిన్ని స్టేషనరీ టీంలు మొబైల్ టీంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు అయితే రాష్ట్ర స్థాయి నుండి కిట్లను తెప్పించి పరీక్షలు నిర్వహించాలన్నారు రెడ్ జోన్లలో ప్రజలకు అందించే నిత్యావసర వస్తువులు ఎన్ని కుటుంబాలకు అందుతున్నాయో ఇతర వివరాలకు సంబంధించిన డేటా సిద్ధం చేసుకోవాలన్నారు తద్వారా ఎన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామో తెలుసుకునే వీలుందన్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఇతర వ్యాధులతో బాధపడుతూ ఉంటే వారికి అవసరమయ్యే మందులను వీలైనంత ఎక్కువ మందుల షాపుల వాళ్ళతో అప్ చేసుకొని అందించాలన్నారు ఆ జోన్లలోకి వెళ్లే తోబుడు బండ్ల ద్వారా కూరగాయలు అందిస్తున్న వారికి కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు రెడ్ జోన్ ప్రాంతాలలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీ కుళాయిల ద్వారా అందించే పైప్ లైన్లలో ఎక్కడా నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు ఒకే ప్రాంతంలో ఉన్న దుకాణాలను వికేంద్రీకరించి సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు క్వారంటైన్ కేంద్రాల్లో పనిచేస్తున్న వివిధ శాఖలకు చెందిన అధికారులు అక్కడే బస చేసేలా ఏర్పాటు చేయాలని దానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య సిబ్బందితో పాటు బయోవేస్ట్ మేనేజ్మెంట్ కు చెందిన వ్యక్తులు చర్యలు తీసుకోవాలన్నారు కరోనా బారిన పడి వైద్య చికిత్స పొందుతున్న వారికి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు అందజేయాలన్నారు కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక అధికారి విజయ్ ఆనంద్ మాట్లాడుతూ హిందూపురంలో నలభై రెండు టీంలను ఏర్పాటు చేసి ప్రతిరోజు కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఆసుపత్రికి పంపడం జరుగుతుందన్నారు మరియు రెండు మొబైల్ టీంలను ఏర్పాటు చేసి శాంపుల్స్ సేకరిస్తామన్నారు ఇప్పటికే గుర్తించిన పాజిటివ్ కేసులకు చెందిన వారి ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్లను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు జేసీ ఢిల్లీరావు మాట్లాడుతూ హిందూపురంలో ముప్పై రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో నలుగురు మరణించారని ఎనిమిది మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారన్నారు తాను ఇక్కడే ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా సంబంధించిన టీంలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతున్నామన్నారు ఇక్కడ నమోదయ్యే కేసులు సామాజిక వ్యాప్తి ద్వారా నమోదు కాలేదన్నారు పద్దెనిమిది వందల అరవై ఒకటి స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడు కోట్ల రూపాయల చెక్కును మంత్రుల బృందం లబ్ధిదారులకు అందించింది అనంతరం పాత్రికేయుల సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని అందుకు అవసరమై అన్ని సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగానికి అందిస్తామన్నారు ఈ వ్యాధి నివారణలో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ప్రత్యేకించి జిల్లాలో రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసులు కన్నా డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటుందని అన్నారు ఇది వైరస్ తగ్గుముఖం పడుతోందనే దానికి సూచనగా భావించాలన్నారు జిల్లాలోని వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఇతర వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల పట్ల వారిని అభినందిస్తున్నారు జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలని కోరుతూ జర్నలిస్టులు ఇచ్చిన అర్జీపై పరిశీలిస్తామని మంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి జేసి రామ్మూర్తి డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ జిల్లా నోడల్ అధికారులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు